ఇక వార్తల వివరాలు. తెలంగాణ రాష్ట్ర ప్రధాత, టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తమ అధినేత సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని నాయకులు ఆకాంక్షించారు. జననేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాలను నిర్వహించి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని కురిక్యాల వద్ద గల సహస్ర లింగేశ్వర ఆలయంలో టీఆర్ఎస్వి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి పేరు మీద అభిషేకాలు చేసి నిండు నూరేళ్లు జీవించి బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి గారు, మరి తాను ఇంకా ఆరోగ్యంగా ఉంటూ ఇంకా కొన్ని రోజులు కూడా కొన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ తెలంగాణ అభివృద్ధిని ముందరికి తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా సమైక్య పాలనలో నష్టపోయినటువంటి అట్టడుగు పేద వర్గాల ప్రజలు కూడా ఈరోజు కేసీఆర్ గారి పాలనలో చాలా గొప్పగా లబ్ధి పొందుతూ మరి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద ఏఎంసీ చైర్మన్ గడ్డం సుబలత చుక్కారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం పేదలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం సుబలత చుక్కారెడ్డితో పాటు జడ్పీటీసీ ఇప్పండిపల్లి సాంబయ్య, ఎంపీటీసీ ఎలిగేటి తిరుపతి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణ, హమాలీలు, కూలీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతు సోదరులము, సబ్బండ వర్ణాలు అందరం కూడా బంగారు తెలంగాణ కొరకు మీ వెనువెంటనే నడిచి మీ కలలను, మా కలలను సాకారం చేసుకునే దిశగా మీతో ప్రయాణం చేస్తామని, మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీకు 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చొప్పదండి మార్కెట్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మానకొండూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మానకొండూరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీ ఎడ్ల సుగ్నాకర్, మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. స్వరాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నేత కేసీఆర్ అని వారు కొనియాడారు. బంగారు తెలంగాణ కోసం పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలందరికీ సమాన న్యాయం జరగటం కోసం ప్రజాసేవే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దేవ సతీష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మల్లగల నగేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రామంచ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకొని అందులో భాగంగానే బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి గారు అన్ని ప్రజలకు, అన్ని వర్గాల అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంని భారతదేశంని ఒక గొప్ప రాష్ట్రంగా, ఒక బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కీలక భూమి పోషిస్తున్నారని వారికి ప్రత్యేక గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఈనాడు మానకొండూరు మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు ప్రజలందరూ ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేయడమే కాకుండా ఏర్పడ్డ తెలంగాణను బంగారు తెలంగాణకు మార్చే ప్రజలకు ఒక వరంగా కేసీఆర్ గారు ఉన్నారనేటువంటిది తెలంగాణ ప్రజల అభిమతమని మేము తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు మడ్డి శ్రవణ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DMHO ప్రమోద్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రాజెక్టు అధికారి డాక్టర్ మధుకర్ రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి తెలంగాణ ప్రదాత రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ పేద బీద బడుగు వర్గాల అభివృద్ధి కొరకు తాతాలాడుతూ మరి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి గౌరవనీయులు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన సందర్భంలో వారికి ఇక్కడ మా సేవాదళ కేసీఆర్ సేవాదళ ద్వారా, ముఖ్యంగా దాని అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరానికి మరి ఇంతమంది యువకులు మరి దాదాపు అన్ని మండలాల నుండి వచ్చి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు మొదటగా రక్తదానం చేసే కేసీఆర్ దళ యువకులందరికీ మున్సిపల్ చైర్మన్గా వారికి
అభినందనలు తెలియ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బర్త్డే సందర్భంగా మా కేసీఆర్ సేవాదళం రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేసింది. బ్లడ్ క్యాంప్ అనేది రక్తదానం రక్తం లేక చాలామంది చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల యువకులు అనేది రక్తదానం చేస్తూ ఉంటే ఒక ప్రాణాన్ని కాపాడి మనం ఒక భవిష్యత్తు నిలబెట్టడంలో అవుతాం. దీన్ని గుర్తుంచుకొని ప్రతి యువకుడు సేవా మార్గంలో నడవాలని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా, అలాగే మా కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఇంకా నుండు నీరేళ్లు కూడా చల్లగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీటీసీ తన్నీరు శరత్రావు, ఎంపీపీ ఒగ్గు దామోదర్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ తన్నీరు శరత్రావు మాట్లాడుతూ, తెలంగాణ జాతిపిత కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావంలో చేసిన కృషి ఎవరూ మర్చిపోలేరని, ప్రజల కష్టాల్లో ఒక తండ్రిలా మరియు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే దిశలో తాను అన్ని రకాలుగా కృషి చేస్తున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండల కవిత, లింగాల లక్ష్మణ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, సుదర్శన్, వైద్య సిబ్బంది, పలువురు నాయకులు, యువకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరగంటి రమణారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ కటారి చంద్రశేఖరరావు జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పాత బస్టాండ్ వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఎందరో యువకులు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన వారందరూ కూడా సారు మంచి పాలన అందిస్తూ రాబోయే రోజుల్లో మన తెలంగాణ ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ఇప్పటికే తెలంగాణ ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ గారికి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా స్థానిక గాంధీ చౌక్ వద్ద 64 కిలోల కేక్ను కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింహారావు, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, మార్కెట్ కమిటీ చైర్మన్ చక్రపాణి, తెలంగాణ విద్యార్థి రాష్ట్ర నాయకుడు గజ్జల దేవరాజులతో పాటుగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రధాత ప్రియతమ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, బంగారు తెలంగాణ సాకారం కోసం అహర్నిశలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలు వేమ్రవాడలో ఘనంగా నిర్వహించారు. తెరాస నాయకులు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ముందు భాగంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నామాల ఉమాలక్ష్మీరాజం, పొలాస నరేందర్, పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్, నిమ్మశెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరి మన ముఖ్యమంత్రి గారు సాధించడంలో ముందున్నారు. మరి ప్రపంచాలు కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసినటువంటి రోజులు ఉన్నాయి. గతంలో ఆంధ్ర పాలకులు మన తెలంగాణ రాష్ట్రాన్ని అణచివేయడానికి చాలా వారు మనకు ఎంతో ప్రయత్నించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అటు నీరు, వైద్యం, విద్య అన్ని రంగాలలో ప్రజలకు మెరుగైన మంచి సదుపాయాలతో అందుబాటులో ఉండి అందరినీ సువీక్షంగా ఉండాలి, అందరూ మంచిగా ఇలవేళ్ళ ఆనందం ఉండాలని చెప్పి మన రాష్ట్రమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఉద్యమ సమయంలో దీక్షకు వెళ్తున్న కేసీఆర్ని అరెస్ట్ చేసిన అల్గునూరు చౌరస్తాలో కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు తెలంగాణ ఐడీసీ చైర్మన్ ఈదశంకర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు.
అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న జూగుండ్ల గ్రామస్తుల బస్సు యాత్రను శంకర్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎడ్ల జోగిరెడ్డి, నాయకులు ఉల్లెంగుల ఏకానందం, చిన్నం కృష్ణయ్య, జాప శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఐడీసీ చైర్మన్ ఈది శంకర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అరెస్ట్ అయి ఉద్యమాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన చరిత్ర అలుగునూరుకు ఉందని, ఆ చివరస్థానంలోనే సీఎం జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం తెలంగాణకే సాధ్యమవుతోందని తెలిపారు. మరి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనేటువంటి ఆకాంక్ష శ్రీకారం చుట్టినటువంటి అలుగునూరు చౌరస్తా, మరి ఇక్కడ నుండే వారు శ్రీకారం చుట్టి ఉద్యమాన్ని ఉగ్రరూపంగా తీసుకొచ్చి మరి ఆయన ఉగ్రరూపాన్ని చూపినటువంటి ప్లేస్ కనుక మరి ఇక్కడ వారి యొక్క జన్మదిన మరి కార్యక్రమాన్ని జరిపినటువంటి లోకల్ని జడ్పీటీసీలకు, తర్వాత ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి ఇక్కడ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి తెలంగాణ సాధించినటువంటి దాన్ని బంగారు తెలంగాణ చేయడానికి ఈరోజు తెలంగాణ ప్రదాతగా మరి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పి. చిగురుమామిడి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కృష్ణమాచారి, జడ్పీటీసీ కూనమల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క జన్మదిన వేడుకలు చిగురుమామిడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు బంగారు తెలంగాణ సాధించడానికి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వారు బంగారు తెలంగాణ సాధించడానికి ముందుండాలని, సాగునీరు త్రాగునీరు వచ్చే వారికి వారి కృషి ఫలించాలని కోరుకుంటున్నారు.